ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా ముఖ్యమైన మొక్క, ఔషధ మొక్క అన్నమాట. చాలా చిన్న వీడియో కాబట్టి చివరి వరకు చూడండి. ఈ మొక్క యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. ఈ రెండింటి ధర్మాలు కలిగి ఉండటం వల్ల మన శరీరంలో అనేక రుగ్మతలను పోగొడుతుందన్నమాట. సరే, ఇంతకీ యాంటీ బ్యాక్టీరియల్ అంటున్నారు, యాంటీ వైరల్ అంటున్నారు, లేదా యాంటీ ఫంగల్ అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు, కానీ ఇంతకీ మొక్క పేరు ఏంటి అని మీరు అడగవచ్చు. దీన్నే మన వాడుక భాషలో అయితే ఏనుగు పల్లేరు అంటారు. ఇదివరకు వీడియోలో నేను ఏనుగు పల్లేరు గురించి వివరించా, పూర్తిగా చెప్పా. అయితే చాలామంది, సార్ ఈ ఏనుగు పల్లేరు ఎక్కడ దొరుకుతుంది, ఎలా సేకరించుకోవాలి, లేదా ఎలా వాడుకోవాలి మరొకసారి చెప్పండి అని అడగటం వల్ల దీన్ని ఒక చిన్న వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. దీన్నే కొంతమంది పెద్ద పల్లేరు కూడా అంటారు. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి పెదాలియం మురెక్స్ అని అంటారన్నమాట. అయితే ఇది ఎక్కువ ఇసుక నేలల్లో పెరుగుతుందన్నమాట. కాబట్టి ఎక్కడైనా మీరు ఇసుక నేలల్లో కానీ లేకపోతే ఖాళీ ప్రదేశాల్లో కానీ మొలుస్తుంది. మీ చుట్టుపక్కల వెతికితే తేలిగ్గా గుర్తుపట్టే మొక్క ఈ ఏనుగు పల్లేరు. అయితే మరి ఇది ఎందుకు ఉపయోగించుకోవాలండి అంటే, నేను టకటక మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్తాను, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కఫ రోగాలకి బాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. అదేవిధంగా గుండె జబ్బులకు చక్కగా పనిచేస్తుంది, సోల రోగాలకు బాగా పనిచేస్తుంది, ధాతు పుష్టిని కలిగిస్తుంది అన్నమాట, వీర్యం వృద్ధి చేస్తుంది అని మన ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ ఏనుగు పల్లేరు గురించి. ఇక జీర్ణశక్తిని పెంచే అద్భుత గుణం ఈ ఏనుగు పల్లేరులో ఉంది, మేహాన్ని శాంతింపజేసే గుణం ఈ ఏనుగు పల్లేరులో ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది పైచాన్ని తగ్గించే గుణం ఈ ఏనుగు పల్లేరులో ఉందన్నమాట. మరి ఇంతేనా అంటే కాదండి, అసలు మూత్రద్వారాలు ఎందు ఏర్పడే అడ్డంకులు ఉంటాయి కదా, వాటిని తగ్గించే గుణము ఈ ఏనుగు పల్లేరులో ఉందన్నమాట. స్త్రీలలో ఋతుచక్రాన్ని క్రమబద్ధీకరించే గుణం, ప్రసవమైన స్త్రీలలో చెడు రక్తాన్ని బయటికి పంపించే గుణం కూడా ఈ ఏనుగు పల్లేరులో ఉంది. ఇది మగవారిలో ఉండే లోపాలను అంటే శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలను పోగొడుతుంది అని మన ఆయుర్వేద శాస్త్రం ఘంటా పదంగా చెప్తుంది. అదేవిధంగా మూత్రం వెంట పోయే ఇంద్రియాన్ని అరికట్టడంలో చాలా గొప్పగా పనిచేస్తుంది అన్నమాట. మరి రక్త నాళాలను శుభ్రం చేసే గుణం ఈ యొక్క ఏనుగు పల్లేరుకు ఉంది. శరీరంలోని తాపాన్ని తగ్గించట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ ఏనుగు పల్లేరు అన్నమాట. మూత్రకోశం అంటే యూరినరీ బ్లాడర్ మరియు కిడ్నీ నొప్పులను తగ్గించే గుణం, మరియు మూత్రకోశం అందు ఏర్పడే పుళ్ళను తగ్గిస్తుంది. అంటే మూత్రకోశంలో పుళ్ళు ఏర్పడి చాలామంది బాధపడుతూ ఉంటారు, లేదా మూత్రం సరిగా రాక బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి సమస్యలను పోగొట్టే గుణం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఏనుగు పల్లేరులో ఉందన్నమాట. ఇదేమి ఎక్కడ హిమాలయాల్లో దొరికే మొక్క కాదు, లేకపోతే అసలు దొరకని మొక్క కాదు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈజీగా తేలికగా గుర్తుపడతారు. ఒకవేళ పట్టణంలో ఉన్నవాళ్ళు కూడా మీ యొక్క ఖాళీ ప్రదేశాల్లో, గార్డెన్స్ పెంచే ప్రదేశాల్లో చక్కగా దొరుకుతుంది. చూడండి ఈ మొక్క ఎలా ఉంటుంది, కాయలు లావుగా కనిపిస్తాయి అన్నమాట. కొంచెం ఒక్కో దగ్గర అయితే మొక్క నిలువుగా పెరుగుతుంది, ఒక్కో దగ్గర ఇలాగా పొదలాగా పెరుగుతుంది అన్నమాట. అయితే మామూలు పల్లేరు మీకు తెలుసు, చిన్న పల్లేరు వేరే, చిన్న ఆకులు ఉంటాయి, అది మీకు మరొక వీడియోలో చూపిస్తాను. అయితే ఇది మాత్రం ఏనుగు పల్లేరే. అయితే ఇదంతా విన్న తర్వాత మళ్ళీ మీకు ఒక సందేహం రావచ్చు, ఇన్ని జబ్బులు పోతాయి అని చెప్తున్నారు కదండి, ఇది ఎలా వాడుకోవాలి, లేదా ఎలా వాడతారు చెప్పలేదేంటి అని మీరు అంటూ ఉంటారు. అయితే దీన్ని తెలిసిన వారు, ఈ ఏనుగు పల్లేరు గురించి తెలిసిన వారు ఏ విధంగా వాడతారు అంటే, దీని రసము లేక కషాయము, అంటే ఆకులు కాయలుతో కషాయం కాసుకుని తాగుతారు, లేదా ఆకులు కాయలు వేర్లు ఎండబెట్టి చూర్ణం చేసుకుని కూడా వాడుకోవచ్చు అన్నమాట. అదే ఈ కాయల పొడి అంటే ఒక 3 గ్రాములు లేదా 2 గ్రాములు పాలల్లో వేసి వేడి చేసి కొంచెం పంచదార కలిపి కూడా తాగవచ్చు అన్నమాట. అదేవిధంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది బాగా పనిచేస్తుందని ఎక్కువ వాడకూడదు. తర్వాత ఈ పొడితో 2 గ్రాములు సొంటి పొడి తీసుకుని, కొంచెం పల్లేరు పొడి ఒక 3 నుంచి 5 గ్రాములు తీసుకుని కషాయంగా కాసుకుని కూడా తాగొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్మీటర్ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి.